మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి రొనాల్డ్ రోజ్ అన్నారు. జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పి రోహిణి, ప్రియదర్శినిలతో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎప్పటికప్పుడు వర్షాభావ పరిస్థితులు, వర్షపాతం వివరాలను తెలియజేయడంతో పాటు ఎక్కడైనా శిథిలావస్థకు చేరి కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లు, ఇతర భవనాలను గుర్తించాలని ప్రత్యేక అధికారి రొనాల్డ్ రోజ్ తెలిపారు. పోచారం ప్రాజెక్టు పొంగి పొరలుతుండటంతో డ్యాం వద్ద భారీ ఎత్తున పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేశారు. పర్యాటకులు చూడడానికి ఎవరూ వెళ్లవద్దని జిల్లా ఎస్పీ రోహిణి ప్రదర్శిని కోరారు. మేజర్ మోర్ దాన్ 100 ఎకర్స్ 266 ఉన్నాయి సార్ మొత్తం జిల్లాలో. పర్లేదు, చెప్పండి చెప్పండి. అందరూ విడ్డారు సార్, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రాలి. దాంట్లో ఈ గారు ఉన్నారు కదా, కంప్లీట్ చేసి ఇచ్చేసాను. ఈచ్ డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్, దాంట్లో మైక్రో ట్యాంక్స్, మేజర్ ట్యాంక్స్, తర్వాత ఎన్ని సప్లైస్ అయ్యాయి, తర్వాత సో సిమిలర్లీ ఆల్ డిపార్ట్మెంట్స్ సర్వ్ చేయడం యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చేసి మీరు కస్టమర్ అండి. థ్యాంక్ యూ సార్.